పూత పెడుతున్న కోళ్ల పరిశ్రమ. గ్రామాల్లో వేలాది మందికి ఉపాధి చూపిస్తున్నాయి కోళ్ల ఫారాలు. కోళ్ల ఫారంలో పనిచేసే వాళ్లే కాకుండా కోళ్ల పరిశ్రమకు అనుబంధంగా కోడిగుడ్లను ఎగుమతి చేయడానికి ఉపయోగించే అట్టలు, పెట్టెల తయారీ పరిశ్రమలు, అలాగే రవాణా వాహనాలు, ఇలా ఎన్నో విధాలుగా పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది కోళ్ల పరిశ్రమ. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఉన్న కోళ్ల పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీని తీసుకొచ్చింది. గుడ్ల సేకరణ కేంద్రాలు, గుడ్ల ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు పెట్టుబడిలో 50% రాయితీని, కోడి మాంసం నిర్వహణ యూనిట్లకు పెట్టుబడిలో 25% రాయితీని అందిస్తోంది. కోల్డ్ చైన్ యూనిట్లు పెట్టుకుంటే 35% రాయితీని ఇస్తోంది. అలాగే ఈ పెట్టుబడులపై వడ్డీ రాయితీని కూడా ఇస్తోంది. అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేసే గుడ్ల సంఖ్యను పెంచడం కూడా పరిశ్రమకు ఊతమిచ్చింది. హుద్హుద్ తుఫాను సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో 40 లక్షల కోళ్లు మృత్యువాత పడిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళితే 50 కోట్లకు పైగా పరిహారమిచ్చి పౌల్ట్రీ రైతులను ఆదుకున్నారు. పౌల్ట్రీ రైతులు వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్ కు 2.34 రూపాయల రాయితీ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం దేశంలో 2వ స్థానంలో ఉంది. ప్రథమ స్థానానికి చేరుకోవడమే లక్ష్యంగా ఇప్పటివరకు పౌల్ట్రీ రంగానికి రాయితీల కింద 200 కోట్లకు పైగా సాయం చేసి రైతులకు అండగా నిలిచింది ప్రభుత్వం. దీంతో ఏపీలో కోళ్ల పరిశ్రమ ఊపందుకుంది.